నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. సముద్రంలో కుప్పకూలిపోయిన మలేషియా విమానం, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు. పోలీసులపై తాగుబోతుల వీరంగం, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. మహబూబ్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, వేర్వేరు ఘటనల్లో 5 మృతి. రాజకీయ నేతను ఆకాశానికెత్తేసిన సినీ నటుడు ఫేవరెట్ పొలిటీషియన్ అంటూ మనసులోని మాట. ఎన్టీఆర్ యూనివర్సిటీ పీజీ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలపై గవర్నర్ నరసింహన్ సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సిబిఐ బృందాలు విచారణను ముమ్మరం చేశాయి. యూనివర్సిటీలోని రికార్డులను స్వీకరిస్తున్న అధికారులు అనుమానితుల్ని విచారిస్తున్నారు. పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో అవకతవకలపై రంగంలోకి దిగిన సిఐడి అధికారులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐసీసీ సెక్షన్లు 120, 420 సహా పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు సిఐడి 6 ప్రత్యేక విచారణ బృందాలను రంగంలోకి దించింది. వివిధ ప్రాంతాల్లో కోణాల్లో ఆరా తీసేందుకు విజయవాడ, గుంటూరు, విశాఖ, హైదరాబాద్, బెంగళూరుకు ప్రత్యేక బృందాలు బయలుదేరి వెళ్లాయి. కాగా గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో సిఐడి అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం ఐపీసీలోని ఓ సెక్షన్తో పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్లోని కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా సిబిసిఐడి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కౌన్సిలింగ్ ప్రారంభం కానున్న ఏప్రిల్ 15లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తారా, కౌన్సిలింగ్ను వాయిదా పడుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ప్రమేయం ఉండదండి, నా ప్రమేయం ఉంటుంది గంగా దుగ్గుమంటే దుగ్గుతా, నాకేం ప్రమేయం లేదు. మీరు ఊరేసినా చేయండి, ఏం పర్లేదు, నా ప్రమేయం లేదండి. ఎలా వస్తుంది ప్రమేయం, ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తుంది, నాకు సంబంధం లేదండి. ఈ ఒక్క ఎగ్జామ్ తో నాకు సంబంధం లేదు. ఎగ్జామ్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తారు, నాకు సంబంధం లేదు. అది ఈ ఎగ్జామ్ అవుతుంది, ఈ ఎగ్జామ్ నేను చేయను. రిజిస్టర్ సంబంధం రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేని కటౌట్లు, హోర్డింగ్లను తొలగించాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో విచ్చలవిడిగా కటౌట్లను ఏర్పాటు చేయడంపై న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కటౌట్లు, హోర్డింగ్ల వల్ల తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతుందని, వీటి వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని, కాబట్టి తక్షణమే వీటిని తొలగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు విచారణ చేపట్టింది. కటౌట్లు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలను వారం రోజుల్లో తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నరేంద్ర మోడీ తనకు నచ్చిన రాజకీయ నాయకుడని సినీ నటుడు నాగార్జున కితాబునిచ్చారు. హైదరాబాద్లో నరేంద్ర మోడీని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గుజరాత్‌లో నరేంద్ర మోడీ అద్భుతంగా పరిపాలిస్తున్నాడని ఆకాశానికెత్తేశారు. మోడీ ఆదరణను తాను మర్చిపోలేనన్నారు. మోడీని కలవాలని తాను ఎవరిని కోరలేదని, రాజకీయాల్లోకి తాను రానని నాగార్జున స్పష్టం చేశారు. వెంకయ్య నాయుడు తనను మోడీని కలవమని, గుజరాత్‌ను సందర్శించమని ఆహ్వానించారని, ఆయన ఆహ్వానం మేరకు తాను మోడీని కలిశానని స్పష్టం చేశారు నాగార్జున. గుజరాత్ గ్రామీణ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందిందని నాగార్జున తెలిపారు. పల్లెటూరులో బ్రాడ్బ్యాండ్, వైఫై సౌకర్యం, 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 3 గంటల విద్యుత్ కోతలు ఉండగా, గుజరాత్‌లోని పల్లెల్లో కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఉండటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. మోడీలోని నాయకత్వ లక్షణాలు, మోడీ చేసే ప్రసంగాలు ఉత్తేజపరుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. బిజీగా ఉండే మోడీ తనతో గంటసేపు గడపడం తనకు ఆనందం కలిగించిందని నాగార్జున తెలిపారు. I'm sure, I would like, definitely like the rest of the India, and at least where I come from, my region, you know, to become like this. Isn't the Pawan Kalyan paid a visit here? Yes. Pawan Kalyan. So what do you think, like, there's a
Is Modi wave spreading across the nation? What do you think about it? It is spread to me. That's much I can say. You know, I don't want to talk about, I'm not politically inclined. I don't want to talk. I'm not politically. So, I like his leadership. And I've seen speeches and everything. And I'm following him. మోడీ గారి స్పీచెస్ కానీ మోడీ గారి ఐడియాలజీ కానీ మోడీ గారు గుజరాత్లో ఎంత డెవలప్మెంట్ చేశారో ఫాలో అయ్యి అది వెంకయ్యనాయుడు గారు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఇక్కడ రమ్మని మోడీ గారిని కలువు మాకేమీ ఎజెండా లేదు అంటే లేదండి నాకు పాలిటిక్స్ జాయిన్ అవ్వడం ఇష్టం పాలిటిక్స్లో జాయిన్ అవ్వమని మేము అడగటం లేదు వచ్చి కలువుకోవాలి సార్ మంచిది అన్నప్పుడు ఇక్కడికి వచ్చి కలిసి నేను చూసిన డెవలప్మెంట్ కానీ అది కానీ ఇక్కడ విలేజ్ మోడల్ విలేజ్కి వెళ్ళాను అక్కడికి వెళ్తే అది అక్కడ ఉన్న సదుపాయాలు కానీ అక్కడ విలేజర్స్ ఉన్న 6,000 మంది సదుపాయాలు ఇట్స్ ఫెంటాస్టిక్ ఆ ఫుల్ విలేజ్ని ఒక మైక్లో మాట్లాడొచ్చిన విలేజర్స్ అందరితో ఒక రూమ్ గురించి మాట్లాడాను ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్ అండ్ అక్కడ అందరికీ వైఫై ఉంది మోడర్న్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయి అక్కడ బస్సులు ఉన్నాయి అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ చాలా హ్యాపీగా కనపడ్డారు గుడ్ నేను ఇది ఒక్క విలేజ్ అనా లేదు అన్ని విలేజెస్ ఇలాగే ఉంటాయి అన్ని ఊళ్ళు ఇలాగే ఉంటాయి అంటే అన్ని ఇలాగే ఉంటాయి ఆల్ దిస్ ఈస్ గుడ్ దిస్ ఐడియాలజీ దీ నీడ్ చేంజ్ దీనికోసం నేను ఏదో కొంతమంది మీడియా వాళ్ళు నేనేదో పాలిటిక్స్లో జాయిన్ అవుతున్నాను అని అనుకుంటున్నారు అది కాదు నాకు సీటు వద్దు నా వైఫ్ నా మిస్సెస్ నా వైఫ్ అమలకి కూడా మా ఇద్దరికి అటువంటి ఇదే లేదు పాలిటిక్స్లో జాయిన్ అవ్వాలి మహబూబ్ నగర్ జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 5 మృతి చెందారు అమన్గల్ మండలం అయ్యసాగర్ దగ్గర డీసీఎం బోల్తా పడింది ఈ ప్రమాదంలో 3 దుర్మరణం చెందారు అలాగే జచ్చెల సమీపంలో ఈ తెల్లవారుజామున లారీ బోల్తా పడింది ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విజయవాడలోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ భార్య హిమబిందుపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 2 నిందితుల్ని పటమట పోలీసులు అరెస్టు చేశారు కృష్ణా జిల్లా యనమల కొదురుకు చెందిన ప్రధాన నిందితుడు అపార్ట్మెంట్ యజమాని కారు డ్రైవర్ మహమ్మద్ సుభానీ అతని స్నేహితుడు సామన గోపికృష్ణ పట్టుబడగా మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్లు శాంతి భద్రతల డీసీపీ రవిప్రకాష్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు హిమబిందుపై అఘాయిత్యం పథకం ప్రకారమే చేసినట్టు విచారణలో వెల్లడైందని డీసీపీ తెలిపారు గతంలో అవకాశం కోసం పలుమార్లు ప్రయత్నాలు చేసి విఫలమైన నిందితులు ఈ నెల 15 ఉదయం మరోసారి ప్రయత్నించారు భర్త కుమార్తె బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లో హిమబిందు ఒంటరిగా ఉన్న సమయంలో శుభాని గోపికృష్ణ మరో యువకుడు వచ్చి కాలింగ్ బెల్ మోగించారు కిటికీ నుంచి చూసిన ఆమె తెలిసిన వారే కావడంతో తలుపు తీశారు కింద నీళ్లు రావడం లేదని పైపు మరమ్మత్తు కోసం వచ్చామని చెప్పి బాత్రూంలోకి వెళ్లారు ఇంతలో మరో 3 ఇంట్లోకి ప్రవేశించి హిమబిందుపై దాడి చేయడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డారు అనంతరం తమ గుట్టు బయట పెడుతుందని భావించి హత్య చేశారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే ట్యూన్డ్